ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం బోరింగ్గా ఉంటుంది, కానీ మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం అవని పెద్ద విషయం అవనివ్వండి మనం మన గురువుల నుంచి నేర్చుకుంటాం, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. సో వాళ్ళని ఉద్దేశించకుండా లేకపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకుండా మనం ఉండలేము. కేవలం నాన్నగారిని గుర్తు తెచ్చుకోవాలని నేను అనట్లేదు, కానీ నేను కొద్ది కాలం క్రితం నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా తిరిగి ఆయన నా ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా ఆయన తిరిగి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇంత ఆదరణ ఒక వ్యక్తికి, లేకపోతే ఇంత ప్రేమ ఉత్తిని ఎందుకు వస్తుంది? కేవలం మంచి సినిమాల వల్ల, లేకపోతే గ్రేట్ క్యారెక్టర్స్ వల్ల, లేకపోతే వాటెవర్, అది కాదు. ఎదిగేటప్పుడు పైకి ఆయన ఒకటే చెప్పారు, మనం ఎదిగేటప్పుడు మనతో పాటు 10 మందిని పైకి మనం తీసుకెళ్ళాలి మనతో పాటు. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ 10 మందే మనం కాపాడతారు. సో మా ఇండస్ట్రీని, మమ్మల్ని కాపాడేవాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబ్యూటర్స్, వాళ్ళు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం. చాలా సంతోషంగా ఉంది, మీరందరికీ మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, మీరందరూ హ్యాపీగా ఉన్నారు. మా సినిమానే కాదు, రేపు వచ్చిన ప్రతి సినిమా మీకు ఇలాగే మంచి మంచి లాభాలు తీసుకొచ్చాలని, మన ఇండస్ట్రీ ఎంతో బాగుండాలి, ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ లవ్ యూ సుకు, అగైన్ లవ్ యూ. సుమా గారు, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ అండి, హ్యావ్ అ లవ్లీ లవ్లీ ఈవినింగ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.